మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను వీళ్ళరా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాక్యానికి ముందుచ్చిన ప్రార్థన చేసుకుందాం మా ప్రేమేన మా తండ్రి మా దేవ మరలా మేము నీ సన్నిధికి వచ్చి నీ మాటలు మేము వింటూ ఉండగా మా చెవికి వినే బుద్ధిని పుట్టించండి అర్థం చేసుకునే మనసు మీరు మాకు దయించండి ఇప్పుడు వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని ఏసుక్రీస్తు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిలరా ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము నీ నిర్ణయమే నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని మార్చివేస్తుంది అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ప్రిలరా ఈరోజు ప్రత్యేకంగా నేను నయోమిక కుటుంబంలో నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను బెత్లహేము అనేటువంటి ఓ ఉంది ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది మనందరికీ బాగా తెలుసు నయోమి అనేటువంటి వ్యక్తిని గురించి నయోమి యొక్క భర్త పేరు ఎలేమి లేకు అతని యొక్క పెద్ద కుమారుడు యొక్క పేరు మహులోను అతని యొక్క రెండవ కుమారు యొక్క పేరు కిలియోను ఈ కుటుంబాన్ని గురించి మనం చూసినప్పుడు వీరు బెత్లహేములో దేవుని కలిగి ఉండి దేవుని ఆరాధన చేసేటువంటి కుటుంబం ఈ కుటుంబము బెత్లహేములో దేవుని ఆరాధిస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఉండగా కొంతకాలమైన తర్వాత బెత్లహేములో కరువచ్చు బెత్లహేములో కరువొచ్చినప్పుడు అక్కడ చాలా మంది కరువులో ఉన్నారు ఈ కుటుంబం ఆ కరువు సమయంలో ఒక నిర్ణయం తీసుకోవటానికి తీర్మానం చేసుకున్నారు వీళ్ళరా గమనించండి మనము తీసుకునేటువంటి నిర్ణయం మీదే మన యొక్క ఆత్మీయత మన ఆశీర్వాదము ఆధారపడి ఉంది అనేటువంటి సత్యాన్ని మనలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి ఈ కుటుంబము నలుగురు సభ్యులు మనం చూస్తున్నాం ఎలేమేలకు అనే మాటకి అర్థము దేవుడే రాజు అని అర్థం నయోమి అనే మాటకి అర్థము సంతోషము లేక మధురము అని అర్థం మహులోను అనగా వ్యాధి లేక జబ్బు అని అర్థం కిలియోను అనగా అర్థము క్షీణించిపోవుట ఈ నలుగురు వ్యక్తులు ఈ మెత్లహీములో నుండి వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు కరువు వచ్చింది మనం ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని ఒక తీర్మానం చేసుకున్నారు ఎవరో ఒక ఆయన అన్నాడు కదా ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది అని చెప్పి నిజమే ఆ యొక్క టైటులు మనం చూస్తే ఒక్క ఐడియా లేదా ఒక్క తీర్మానము జీవితాన్ని మార్చివేస్తుంది అది మంచికైనా అది నష్టానికైనా ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని చూస్తే ఈ ఎలేమిలకు నయోమి అనేటువంటి భార్య భర్తలు కూర్చుని ప్రభు సన్నిధిలో ప్రభ్వా ఇక్కడ కరువు వచ్చింది ఈ ప్రాంతము నుండి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అని దేవుని అడగటానికి బదులు వాళ్ళు తొందరపడి సొంత నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారండి సొంత నిర్ణయం తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నారంటే ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కానీ వారు మోయాబు దేశానికి వెళ్ళటానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నట్లుగా మన దేవుని యొక్క వాక్యంలో చదవగలం చూడండి రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినాలు ఈ సందర్భంలో మనం చదువుకుందాం న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలగగా యోధా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మొయాబు దేశమును కాపురముండుటకు వెళ్ళను ఆ మనుషుని పేరు ఎలెమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలియోను వారు యోధా బెత్లం వారైన ఎప్ర ఎప్రతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి నయోమి పెనిమిటైన ఎలేమిలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి వారిలో ఒక దాని పేరు వార్పా రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిలియోను ఇద్దరును చనిపోయేరి కాగా ఆ స్త్రీ తాను కన్న ఇద్దరు కుమారులను తన పెరిమిటి లేనిదాయను గమనించండి ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ కుటుంబము తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు ఎక్కడికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నారు అంటే మోయాబికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నారు అని వ్రాయబడింది మోయాబు అనేటువంటి దేశంపు మూలాన్ని మనం చూస్తే అది ఒక శపితమైనటువంటి జనంగము ఈ మోయాబు దేశాన్ని గురించి మనం చూసినప్పుడు ఈ మోయాబి యొక్క జననమే సరైనటువంటి యొక్క జననము కాదండి వాక్యానుసారమైనటువంటి జననము కాదు అది వాళ్ళు చాలా భయంకరమైనటువంటి రీతిలో వాళ్ళు పుట్టినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూడగలము ఈ మోయాబిని గురించి మనం చూసినప్పుడు ఈ మోయాబి యొక్క ప్రజలు వీళ్ళు తిన్నని మనస్సు కలిగిన వారు కాదు వీరు వంకర మనస్సు కలిగిన వారు ఈ యొక్క మోయాబీలు బహు భయంకరమైనటువంటి ఒక వ్యభిచారపు జీవితాన్ని కలిగిన వారు ఈ మోయాబీలు అక్రమ సంతానముతో కూడినవారు ఈ మోయాభీలు అపవిత్రులు ఈ మోయాభీలు బహు భయంకరమైనటువంటి విగ్రహారాధన యొక్క పాపము చేసేటువంటి ప్రజలు ఈ మోయాబీలను గురించి మనం చూస్తే బైబిల్ గ్రంథములో వ్రాయబడింది వీరంట బహు గర్వపోతులు అని వ్రాయబడింది దేవుని మీద తమను తాము హెచ్చించుకునేటుడక జనంగము ఈ మోయాబీలు ఈ మోయాబి అనేటుడక ఈ జనుల గురించి దేవుడు అంటాడు మోయాబు నేను కాళ్ళు కడుక్కునే నా పళ్ళెము యొక్క పదాన్ని దేవుడు వాడాడు ఇలాంటిక భయంకరమైనటువ ఈ జనంగాన్ని గురించి దేవుడు ఏమన్నాడంటే మోయాబీలు వారు పదోవ తరం వరకు ఎవరు కూడా నా సన్నిధికి రావటానికి వీళ్ళు లేదు వీళ్ళంతా అపవిత్రులు అని దేవుడు మాట్లాడాడండి ఇప్పుడు ఇలేమి లేకు నయోమి తీసుకున్నటువంటి నిర్ణయము ఎంత వారికి నష్టాన్ని కలిగిస్తుందో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలమండి అయితే మీరు గమనించండి ఎన్నో ప్రదేశాలు శ్రేష్టమైనటువంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ వీరు మోయాబి ఎంచుకుని ఏం చేస్తారంటే బెత్లహేము అనగా దేవుని యొక్క గృహము రెట్టు లేక గృహము అని అర్థం అయితే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వీళ్ళు కరువు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే మోయాబికి రావడానికి ప్రారంభించారు మరి అనేక మంది మరి బెత్లహేములో లేరా అనేక మంది బెత్లహేములో ఉన్నారు కదా మరి దేవుని యొక్క వాక్యం ఏమని వ్రాయబడింది మనము దేవుని యొక్క వాక్యాన్ని ముప్పై మూడవ కీర్తనలో ఒక మాట మనం చదివినట్లయితే దావీది యొక్క భక్తుడు ఒక చక్కటి పదాన్ని తెలియచేశాడండి నేను పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదువుతాను వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును ఈ దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది గమనించారా మరి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు వీరు గ్రహించారు మా ప్రాణాన్ని మరణమును దేవుడు తప్పించగలడు కరువులో దేవుడు మమ్మల్ని పోషిస్తాడు మమ్మల్ని కాపాడుతాడని దేవుని ఎందు భయభక్తులు కలిగి వాళ్ళు ఉన్నారు కానీ ఎలెమిలకు నయోమి వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఈ తీర్మానాన్ని విడిచిపెట్టి వాళ్ళు తీసుకోకూడనటువంటి నిర్ణయం తీసుకుని చేయకూడని యొక్క తీర్మానం చేసి వాళ్ళు బెత్లహీమను విడిచిపెట్టి మోయాబిలకు వచ్చేసారు మోయాబిలకు వచ్చేసి మోయాబిలో వారు కాపురం ఉన్నారు వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏమిటి అంటే బెత్తహేమును విడిచిపెట్టి మోయాబికి రావటం మొదటి తప్పండి రెండవ తప్పు ఏంటంటే వాళ్ళు అక్కడికొచ్చి అక్కడ నివాసం చేసి వాళ్ళు చేసినటువంటి రెండవ తప్పు ఏంటంటే మోయాబి దేశములో వారి పెద్ద కుమారుడైన మహులోను వారి యొక్క చిన్న కుమారుడినటువంటి కిలి యొక్క వ్యక్తులకి మోయాబి యొక్క స్త్రీలని వివాహము చేయటం అనేది వాళ్ళు చేసినటువంటి రెండవ తప్పు గమనించండి దేవుని యొక్క వాక్యం అంటుంది విశ్వాసి విశ్వాసనే పెండ్లాడాలి అవిశ్వాసికి విశ్వాసికి పొత్తి దేవుని అనేది వాక్యం చెప్తుంది వీరు మోయాబి దేశములను వచ్చి అక్కడ కాపురం ఉండి వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు ఆచరిస్తూ ఆ ప్రజలతో బియ్యం అంది తన ఇద్దరు కుమారులకి మోయాబీక స్త్రీల్ని పెళ్లి చేయటం ప్రారంభించారు పెద్ద కుమారుడు మహులోనూ అనేటువంటి వ్యక్తికి ఓర్ప అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేశారు ఓర్ప అనేటు మాటకి అర్థము జాలి అని అర్థం రెండవ కుమారుడు కిలియోన్ అనేటువంటి వ్యక్తికి రూతు అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేశారు రూతు అంటే సౌందర్యవతి అని అర్థం ఈ ఇద్దరు వ్యక్తులను తీసుకుని వచ్చి తన కుమారులకి పెళ్లిళ్ళు చేయటం ప్రారంభించారు వీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా దేవుని వాక్యమునకు విరోధముగా దేవుని యొక్క మనసును గాయపెట్టేటువంటి స్థితిలో వారు నిర్ణయాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన పూర్వకంగా దేవుడిచ్చినటువంటి ఆలోచన చొప్పున వీరు చేసినట్లుగా మనకి ఏమాత్రం కూడా కనిపించదండి బైబల్ గ్రంథం చెప్తుంది నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను నువ్వు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తానని దేవుడు మాట్లాడితే వీళ్ళు దేవుని యొక్క మాటను దేవుని యొక్క వాక్కును పక్కన పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని ఈ విధంగా చేయటం ప్రారంభించినప్పుడు మోయాబు దేశంలో నయోమి తన భర్తను ఎలమెలకు పోగొట్టుకుంది ఆ తర్వాత తన ఇద్దరు కుమారులు మహులోను కిలి ఇద్దరు కూడా వారు కూడా చనిపోయారు ముగ్గురు చనిపోయారు ఇప్పుడు నయోమి తన ఇద్దరు కోడళ్ళు వాళ్ళు సంస్థాన్ని కోల్పోయి వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే భయంకరమైనటువంటి దీనస్థితికి వచ్చేసారు మూడవది వాళ్ళు సమస్తాన్ని కోల్పోయి వాళ్ళు రిక్తహస్తాలతో వారు మిగిలి ఉన్నారు ప్రిలరా వాళ్ళు తీసుకున్నట్టుగా ఆ తీర్మానం ఆ నిర్ణయం వాళ్ళ కుటుంబం మీద ఎంతో నష్టాన్ని కలిగించినట్లుగా దైవలేఖనములో చూస్తున్న మొత్తం ముగ్గురు మోయాబి దేశంలో చనిపోయారు చనిపోయినప్పుడు వారు దుఃఖముతో అక్కడున్నారు విధవరాడుగా వారు అక్కడ ఉన్నారు ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని వారు అనుభవిస్తూ ఉండగా నయోమికి ఒక వార్త వచ్చింది ఏమనంటే దేవుడు తన ప్రజలను ఆయన దర్శిస్తున్నాడు అనే మాట ఆమె కినిపించిందండి ఋతుగ్రంథం ఒకటి ఆరులో మనం చూస్తే వారికి ఆహారం ఇచ్చుటకు హోమ తన ప్రజలను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినును గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయో ఆమె కోడండులను ప్రయాణమయ్యిరీ గమనించండి కొంత టైం పట్టింది కానీ దేవుడు తన ప్రజలను ఆయన దర్శించాడు అనే మాట మనం చూస్తున్నాం దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదండి తన కృప కొరకు కనిపెట్టేవారిని తన యొక్క దర్శనములకు వచ్చేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి దేవుడు వారి పట్ల కృప చూపించి వారి పట్ల దయ చూపించి ఇప్పుడు సమృద్ధిని దేవుడు తన ప్రజలకిస్తున్నాడు ఆహారం ఇచ్చాడంట దేవుడు కరువులో తన ప్రజలను ఆయన పోషిస్తూ ఉన్నాడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కాకుల ద్వారా తన భక్తులను పోషించిన దేవుడు ఈ రోజు దేవుడు తన ప్రజలను దర్శించాడని గ్రహించి ఆమె తిరిగి బెత్తహేములకు రావటానికి ఆమె తీర్మానం చేసుకున్నప్పుడు తనతో కూడా తన ఇద్దరు కోడండళ్ళు బయలుదేరి వస్తూ ఉండగా నయోమి అంటుంది నా కుమార్తెలారా మీరు నాతో వస్తానంటున్నారు నాతో రాకండమ్మా నేను ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నాను భర్తను పోగొట్టుకున్నాను ఇప్పుడు నేను ఒంటరిగానే తిరిగి అక్కడికి వెళతాను మీరు యవన కాలంలో ఉన్నారు మీ ప్రాంతాలకి మీరు వెళ్ళిపోండి మీ పుట్టింట్లకి మీరు వెళ్ళిపోండి వెళ్ళి మీ తల్లిదండ్రులు చెప్పినట్లుగా వివాహాలు చేసుకోండి సంతోషించండి సుఖపడండి నాతో వస్తే మీకు సంతోషం ఉండదు అని చెప్తున్నప్పుడు లేదు అతయ్యా మేము నీతో వస్తాము అన్నప్పుడు లేదమ్మా మీరు ఒకవేళ వచ్చిన నేను పెండ్లు చేసుకుని మరలా నేను కుమారులు కానీ వాళ్ళు పెద్దోళ్ళయ్యే వరకు మీరు ఉండలేరు కదా నా మాటిని మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు పెద్ద కోడలినటుడక ఓర్ప తన అత్తను పట్టుకుని ఏడ్చి ముద్దు పెట్టుకుని ఆమె తిరిగి వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎలెమెకు నయోమి తీసుకున్నట్టుడక ఆ తీర్మానము వారి కుటుంబం మీదకి దేవుని వెళ్ళారా నష్టాన్ని తీసుకొచ్చింది ఆత్మీయంగా నష్టపోయారు శారీరకంగా నష్టపోయారు ఈ నష్టాన్ని రూతు గ్రహించిందండి వీరు దేవుని బిడ్డలా ఉండి బెత్తహేమును విడిచిపెట్టి మోయాబీకి రావటం తప్పే కదా వీరు తమ ఆత్మీయతను కోల్పోయారు తమ దర్శనాన్ని కోల్పోయారు తమ విశ్వాసాన్ని కోల్పోయారు తమ భక్తి జీవితాన్ని కోల్పోయారు ఇక్కడికి వచ్చింత నష్టపోయారని గ్రహించినట్టు రూతు ఒక మంచి తీర్మానము మంచి నిర్ణయం తీసుకోవటానికి ఆమె ఇష్టపడుతూ ఉంది చేతులతో ఒకసారి సైకి మహించలేద్దాం ఆ అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నయోమి నష్టపోయింది ఇప్పుడు రూతు నష్టపోవటానికి ఇష్టపడట్లా ఒక మంచి తీర్మానము ఆమెను తీసుకోవటం జరుగుతుంది దేవుని బిడ్డారా ఒక మంచి తీర్మానము ఆమె చేసుకోవటం ద్వారా ఎంత దేవుని బిల్లరా ఆశీర్వాదం అంటే ఆమె ఇస్రాయల్ యొక్క జనంగానికి ఇస్రాయేల్ యొక్క ప్రజలకి ఆమె ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు మారబోతూ ఉంది నామానికి మహిమ కలుగునగాక మనము రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వరకు చదువుకుందామండి అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలుకునవద్దు నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేక పరిచయడలా యోవా నాకెంతో కీడి చేయను గాక అనెను తనతో కూడా వచ్చుట ఆమె మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడుట మారని గనుక వారిద్దరు బెత్ల వచ్చేవరకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి దేవునామానికి మహిమ కలుగును గాక గమనించండి ఆమె ఒక మంచి తీర్మానం ఒక మంచి నిర్ణయం తీసుకుంది రూతు అత్తయ్యా నేను నీ వెంబడ వస్తాను నీతో వస్తాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము మరణము తప్ప ఏది మన ఇద్దరిని వేరు చేయటానికి లేదని ఒక చక్కటి తీర్మానం చేసుకుని తన అత్తతో కూడా కలిసి బయలుదేరి ఆమె వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిలరా మీరు గమనించండి రూతు తీర్మానం ఇప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో మనము దేవుని యొక్క లేఖనములో మనం చూడొచ్చండి ఆమె యొక్క తీర్మానము దేవుని పిల్లరా ఆమెను ఎక్కడికి నడిపించింది అంటే మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సమృద్ధికరమైన స్థలానికి రూతుని నడిపించటం జరిగింది దేవునికి స్తోత్ర మనం రూతు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదివితే అట్లు నయోమియో ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను తన కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి వారిద్దరు ఎవల కోత ఆరంభములో బెత్తము చేరి గమనించారా వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు సమృద్ధిగా దేవుడు తన బిడ్డలకు పంటనిచ్చాడు సమృద్ధి అయినటువంటి పంట సమయములో వారు బెద్దహేము చేరుకున్నారు వచ్చారు రూతి యొక్క తీర్మానం ఎక్కడికి తీసుకొచ్చిందంటే సమృద్ధులోనికి తీసుకుని వచ్చింది ఆత్మీయ వచ్చింది ఆమె దేవునామానికి మహిమ గాక ఆమె శారీరక వచ్చింది వాక్యం వింటున్న నీ జీవితములో నీవు తీసుకునేటువంటి నిర్ణయమే అది నీ కుటుంబం మీదకి నీ మీదకి అది ఆశీర్వాదం తీసుకొస్తుంది మంచి తీర్మానం అయితే ఒకవేళ ఒకవేళకు నయోమివలే నీ ఒకవేళ వాక్యానికి విరోధమైన తీర్మానం చేసుకుంటే అది నీ కుటుంబం మీదకి నష్టం నీ కుటుంబం మీదకి శాపం నీ కుటుంబం మీదకి ఇదిగో మరణానే తీసుకొస్తుంది అయితే ఈ దినమందు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నష్టపోయే తీర్మానాలు చేయటానికి వీలు లేదు ప్రతి విషయములో దేవుని యొక్క పాదాల దగ్గర మనం ప్రార్థించి విచారణ చేసి దేవుని జవాబు పొందుకుని ఒక మంచి నిర్ణయము మనం తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మనము తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదండి తొందరపాటు ప్రయాణాలు మనం చేస్తున్నట్లయితే దాని వల్ల ఎంతో మనం నష్టపోతాము అనే సత్యాన్ని ఈ రోజు నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళరా పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు రూతి యొక్క తీర్మానము బెత్లహేమునకు తీసుకుని వచ్చింది నయోమి నయోమిలమె తీర్మానము బెట్ల నుండి మోయాబుకి తీసుకెళ్ళి వెళ్ళి నష్టపరిచింది దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇప్పుడు నష్టపోవటానికి రూతి ఇష్టపడట్లేదండి ఆమె ఆత్మీయంగా ఆలోచించింది ఒక హైందవ కుటుంబంలో నుండి ఒక చెప్పింపబడిన కుటుంబంలో నుండి దేవుని వెళ్ళారా ఒక గర్వంతో కూడినట్టుగా జనంగములో నుండి ఒక హెచ్చింపుతో కూడిన జనంగములో నుండి ఆమె ఒక మంచి తీర్మానం చేసుకుని ఆమె ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బెత్త హేములోనికి వచ్చి సమృద్ధిని అనుభవించింది నువ్వు నేను ఒక మంచి తీర్మానం చేసుకుంటే మనము సమృద్ధిలోనికి వస్తామండి మన కుటుంబం సమృద్ధిలోనికి వస్తుందండి ఇస్రా లెక్క ప్రజలను దేవుడు సమృద్ధిలోనికి ఇప్పుడు నడిపించబోతు ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగునుగాక మరలా మనం యొక్క రుతు యొక్క అనుభవాన్ని మనం చూస్తే ఆమెను దేవుని బిడ్డరా దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితముగా నివసించటానికి నిర్భయముగా ఉండటానికి ఏ భయము లేకుండా ధైర్యముగా ఉండటానికి ఆమె బెత్త దేవుని యొక్క రెక్కల క్రిందకి వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలము మన ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదివితే దేవుని యొక్క వాక్యములో దేవుని బిల్లరా బోయాజ్ అంటున్నాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయే దేవుడైన ఈ రెక్కల క్రిందకు సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చనని ఆమెకు ఉత్తరం ఇచ్చాను ప్రియులరా ఆమె ఎక్కడికి వచ్చిందో తెలుసా దేశమును విడిచిపెట్టి బెత్లహేమకు వచ్చింది బెత్లహేమలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా బోయాజ్ యొక్క పొలములోనికి వచ్చింది పొలము అనగా ఆత్మీయంగా దేవుని సంఘమునకు సాదృశ్యంగా మనం చూస్తాం నీవు దేవుని యొక్క సంఘములోనికి నువ్వు రాగలిగినప్పుడు దేవుని యొక్క సంఘములో నువ్వు వచ్చినప్పుడు దేవుని యొక్క సంఘములో నీకు సమృద్ధి ఉంది దేవుని యొక్క సంఘములో నీకు ఇదిగో భద్రత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు ఆమె బోయాజు పొలములోకి వచ్చి పరిగేరుతూ ఉన్నప్పుడు ఆమెను చూచినప్పుడు బోయాజు ఆమెను చూచినప్పుడు బోయాజు ఆమెను చూచినప్పుడు ఆమె ఎలా కనిపించిందో తెలుసా ఆమె ఒక మంచి ప్రవక్తను కలి కలిగినటువంటి వ్యక్తిగా బోయాజుకి కనబడినప్పుడు తన పని వారితో చెప్పాడు ఇదిగో ఆమె వెంబడి ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు కన్నెత్తు చూడటానికి వీల్లేదు అని చెప్పి దేవుని యొక్క మనం చూస్తాం అమ్మా నీకు ఆకలిస్తున్నప్పుడు నా పొలములో నీవు ఆహారం తిను నీకు దాహమైనప్పుడు నా పొలములో కొండల్లో నీరుంది త్రాగు నీకు ఎప్పుడు ఆకలి అవుతే అప్పుడు నీకు ఇక్కడ ఆహారం ఉంది నీకు ఎప్పుడు దాహం అవుతే అప్పుడు నీకు ఇక్కడ దాహం తీర్చడానికి నీరుందమ్మా నీకు ఏ లోటు లేదు నా యొక్క నీకు సర్వ సమృద్ధి నీకు ఉంది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఉంది తాజా నీరు నీకు ఉంది ఇదిగో ఈ నీరు రాగగలిగినట్లయితే నీ దప్పిక తీరుతుంది అని చెప్పి తెలియచేసినప్పుడు రూత్ అంటుంది ఏమి నీవు పరదేశి ముంచుతువో అని చెప్పేసి రూతు మాట్లాడుతుంది ఏమి చూచి అబ్బా ఏమి చూచి నా పట్ల నువ్వు ఇంత దయ కలిగి ఉన్నావు దేవుని సరిదికి వస్తే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడండి దేవుని ఎందుకు వచ్చినప్పుడు మన పట్ల అయిన చూపిస్తాడండి దేవుని పట్ల వచ్చినప్పుడు మన బలహీనతను చూడండి ఆయన నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా ఆయన దేవుని పెడారా ఏం చేస్తాడు తెలుసా తన ప్రేమను పంచుతాడండి తన ప్రేమను పంచుతాడు ఆయన ఎద్దుకు నేను ఎంత మాత్రం తోసి వేసే దేవుడు కాదండి ఇప్పుడు అంటున్నాడు అమ్మా నువ్వు సరి అయిన చోటకే వచ్చావమ్మా నువ్వు సరి అయిన చోటకు వచ్చావు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చా నువ్వు దేవుడు దేవుడి నీ హోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చేతివి నీవెక్కడికి వచ్చేవి ఇప్పుడు ఈ రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు ఆయన రెక్కల క్రింద నీకు భద్రతా ఉంది అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం మూడవది ఆమె ఎక్కడికి వచ్చింది అంటే ప్రిలరా విమోచన దొరికే స్థలానికి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమెకు విమోచన కలిగింది ఇక్కడికి రావటాన్ని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ లేఖనములు మనం చూస్తే నాలుగవ అధ్యాయము నాలుగు వచ్చిన మనం చదువుదాం ఈ పుర నివాసులందరూ ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకును ఏమనగా దాన్ని విడిపించడానికి ఒప్పుకుని నెడలా విడిపింపము దాన్ని విడిపింపనలని నెడలా అది స్పష్టముగా నాతో చెప్పము నీవు గాక దాన్ని విడిపించవలసిన బంధువు ఎవడునూ లేడు నీ తర్వాత వాడును నేనే అని బంధువుతో చెప్పాను అందుకతడు నేను విడిపించదనని అనను ప్రియులరా ఈ భాగంలో మనం చూసినట్లయితే వాళ్ళకి పొలముంది నయోమికి ఆ పొలాన్ని నువ్వు తీసుకో మోయాజి ఒక రూతును విడిపించును పెళ్లి చేసుకోమని చెప్పి నయోమి యొక్క భర్త యొక్క సొంత బంధువుతో బోయాజు మాట్లాడుతున్నాడు నాకంటి నువ్వు ఎక్కువగా బంధువి ఒకవేళ నీవు విడిపించలేని పరిస్థితి వస్తే నేను విడిపిస్తా నేను విమోచిస్తా అన్నాడు ఆయన అంటున్నాడు నేను విడిపించలేను అన్నాడు ఇక్కడ రెండు ఆత్మీయార్థాలు చెప్తాను మొదటి బంధువు ధర్మశాస్త్రం అయితే రెండవ బంధువు కృప క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూస్తే బోయాజీ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం ఆత్మీయ కోణంలో నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను గమనించండి ధర్మశాస్త్రము దేని చేయించాలక పోయినా ఎస్సు క్రీస్తు ప్రభువారు దాన్ని చేశాడు అని రోమపత్రికలో రాయబడింది గమనించండి పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు ఇప్పుడు ఆ యొక్క సొంత బంధువుని విడిపించలేదు అని తప్పించుకుంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే బోయాజు వచ్చి ఆమెను విడిపించి ఆమెను దేవుని బిళ్ళరా మరి విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవనామానికి మహిమ కలుగునిగాక ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇస్రాయల్ యొక్క వంశమును ఆమె వర్ధల చేయడానికి ఆమె కారణమైంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలమా అండి చూడండి నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చును అందుకు పూర్వ ద్వారము ద్వారమందుండిన ఉండిన పెద్దలను మేము సాక్షులము యోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేల్ వంశమును వర్దల చేస్తున్న రాహిలను పూర్ణదానిగాను లేయను పూర్ణదానిగాను చేయునుగాక అని ప్రజలు దీవించారు మీరు గమనించండి ఆమె సమృద్ధులకు వచ్చింది ఆమె దేవుని రెక్కల కిందకు వచ్చింది ఆమె వచ్చి విమోచన పొందుకుంది నాలుగోది బోయాజు ఆమెని ఆమెను విమోచించి పెండ్లాడాడు ఇస్రాయల్ యొక్క వంశమును ఆమె వర్ధలు చేయడానికి కారకురాలైంది ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఆమె క్రీస్తు యొక్క వంశ వాళ్ళకు వచ్చి ఆమె నిలబడినట్లుగా మనం చూస్తున్నాం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినమా అండి బోయాజు ఓబేదును కనెను ఓబేదు యశిని కనెను యశియా దావీదును కనెను దేవునికి స్తోత్రం గాక అలూయా మన మత్యుస్సు వార్త ఒకటవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తామండి నయోసాను సల్మాను కను సల్మాను రాహాబునందు బోయాజును కను బోయాజు రూతునందు ఆమె చాచబడింది అనేక మందికి తరతరాలకి ఆశీర్వాద కారుకురాలుగా ఆమె మారింది ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో మరొక్కసారి మీ జ్ఞాపం చేస్తున్నాను ఎలేమేలకు నయోమి భార్య భర్తలు తీసుకున్న నిర్ణయము వాళ్ళ ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించింది వాళ్ళ మీదకి శాపం వచ్చింది వాళ్ళు దేవన శారీరకంగా నష్టపోయారు ఆత్మీయంగా నష్టపోయారు అన్నీ కోల్పోయారు అది గ్రహించినట్టుడక రూతు ఒక మంచి తీర్మానం చేసుకుని ఆమె రావటం వల్ల ఎంతోమందికి ఆశీర్వాద తల్లిగా మారింది ఈరోజు చరిత్రలో నిలిచింది రూతు నీవు నేను తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి అది దేవుని పిల్లరా మన భక్తి జీవితంలో కావచ్చు మన కుటుంబ విషయంలో వ్యక్తిగత విషయాల్లో కావచ్చు ఏదైనా మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఒక్క ఐడియాని జీవితాన్ని మార్చివేస్తుంది వేస్తుంది ఇదిగో నయోమి యొక్క ఆ యొక్క ఐడియా తమ జీవితం నష్టపోయినట్లుగా చేస్తే ఒక రూతి యొక్క తీర్మానము వంశానికి తరతరానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా జరిగింది నువ్వు తీసుకునే నిర్ణయమే నీ కుటుంబం మీద నీ జీవితం మీద ఎంతో ప్రభావం చూపుతుందని గ్రహించి మంచి నిర్ణయాలు మంచి తీర్మానం చేసుకుని దేవుని కొరకు జీవించమని కోరుతూ ఈ మాటలు ముఖ్యస్తున్నాను దేవుడు మనం దీవించునిగాక ప్రార్థన తండ్రి వాక్యములో నుంచి నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ వాక్యము మా హృదయాల్లో దాచుకుని వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం దాయిత్యమని ఏస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహసము సమాధానం కూడిన అనుకుని ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడై ఉండునగాక ఆమె వందనాలండి